హలో అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? మస్తున్నారా? బాగున్నారా అనుకుంటా. బాగుంటారులే కానీ ఫ్రెండ్స్ ఈ చాలా మధ్య ఇన్స్టాలో సోషల్ మీడియాలో 500 డాన్సులు చూసినాను. 500 డ్యాన్సులు చూసినా, అన్ని డ్యాన్సులు చూసినా కానీ 500 డాన్సులు ఎక్కడికి చెప్పా? సరే అది కాదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది సరే, యూట్యూబ్లో కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తుంది? చెప్తా అన్ని చెప్తా యూట్యూబ్లో వీడియోలు ఎందుకు చేయట్లేదు అంటే ఫ్రెండ్స్ యూట్యూబ్లో మంచి వీడియోస్కి వాల్యూ లేదు అండ్ పిచ్చి పిచ్చి వీడియోలకి వాల్యూ ఉంది. అందులో కూడా మాకు కొంచెం బిజీ ఉండడం వల్ల అవన్నీ మనం మస్తుగా చెప్పినాం, అంతే. మస్తుగా చెప్పినాం. సరే బషీర్ మాస్టర్ మున్ని వ్లాగ్స్ లోకి మళ్ళా వెల్కమ్. ఈయనకన్నా నేను హైటే ఉన్నా, కాకపోతే ఇట్లా కిందకి నిల్చున్నాయి కాబట్టి సరే కిందకి ఇవాళ వచ్చేసి. కాన్సెప్ట్ ఏంటంటే మాకు చాలా మంది కూడా ఓట్లకు డబ్బులు ఇస్తా అన్నారు, మేము తీసుకోలే. ఓటింగ్ గురించి అనమాట ఈ వీడియో తీసుకున్నాను. ఇది నిజంగానే అట్లా ప్రమోషన్ వీడియో అనుకుంటారు? ఓట్లకు ప్రమోషన్ డబ్బులు కాదు, ఇస్తా అని అంటే ఓట్లకి ఇప్పుడు మీ ఓటు మీ హక్కు. మీ పైన ప్రామిస్, బీఆర్ఎస్ కి నా ఓటు. కానీ వాళ్ళు నాకేం డబ్బులు ఇవ్వలేదు. కానీ నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి, 2 ఇయర్స్ నుంచి నేను టీఆర్ఎస్ కి వేసిన అనమాట. బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ఆ, బీజేపీఆ, విజిల్ గుర్తా, మా ఆయన లేకపోతే ఇంకా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కి వేసిన కదా. అవన్నీ కాదు ఫ్రెండ్స్. మీకు ఎవరు పనులు చేశారు, మీకు ఎవరంటే నమ్మకం ఉంది, మీ ఓటును వేస్ట్ చేయమాకండి. అవునా కదా? బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ఆ, బీజేపీఆ, పైసలు తెలంగాణ, తీసుకోర్రి విజిల్ మీ గుర్తా, అదేంది, ఐ గుర్తా, బీజేపీ దగ్గర తీసుకోర్రి, కాంగ్రెస్ దగ్గర తీసుకోర్రి, తెలుగుదేశం దగ్గర తీసుకోర్రి. కానీ మీరు ఎవరికి వేయాలి వాళ్ళకి వేయాలి, అంతేనా? వాళ్ళకి వేయాలి ఎవరికి వేయాలి అంటే అది మీ ఇష్టం. కానీ ఏదున్నా మనకి ఎవరు ఎందుకంటే మన పన్నుల రూపంలో వాళ్ళు మస్తు తిన్నారు. ఓటుకి ఇట్లా తీసుకోమంటారా అని నెగిటివ్ కామెంట్స్ అవసరం లేదు. మన మనకి ఎవరు మంచి చేస్తారు, ఏ లీడర్ మనకు కరెక్ట్ ఉంటాడు, మనకి అంటే జాబ్ విషయంలో కానీ, అంటే మనం ఉద్యోగాలు. వెళ్ళంగానే నమస్తే పెట్టకపోయినా టీ కాఫీ అయిపోయినా మనకు పనులు చేసే చాలు. చూడండి ఎన్నుకోండి ఎలాంటి పనులు లీడర్. కాదు, టైం ఇస్తే చాలు. టైం అలాంటి అంటే లీడర్స్ ని ఇక అన్ని మనం అన్ని ఉంటాయి. ఏమంటారు, సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీ. ఇప్పుడు జనాలల్లా మనల్ని ఏమంటారు అంటే, వాళ్ళు ప్రూఫ్ చేసుకోవడానికి మనల్ని ఐస్ చేస్తున్నారు. ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకో, వాళ్ళ ఆఫీస్ అడుగులో కూడా రానియరు. ఫ్రెండ్స్ అట్లాంటిది చూసారా, మనం అంతా భారతీయులం, వందే మాత్రం. ఎందుకంటే మనం ఏం చేసినా అందరం కలిసి మెలిసి పట్టుదలతోటి మనకు ఇష్టమైన వాళ్ళని గెలిపించుకోవాలి. మీ ఓటు వేస్ట్ కాకుండా మంచి మంచి నాయకుడిని చూసుకొని కంపల్సరీ ఓటేయాలి. అంతేనా? ఆంధ్రాలో ఎట్లుంది తెలుసా? ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ కాదు. ఆంధ్రాలో 60 ఇయర్స్ వరకు కూడా అది ఓటుది మిషన్ పట్టుకొని వాళ్ళ దగ్గరకు పోయి మిషన్ ఎక్కి, ఇప్పటి వరకు మన దగ్గర అట్లా లేదు. అది కూడా వస్తే బాగుండు, ఎందుకంటే చాలా మంది ముసలోళ్ళు ఇంగళ్ళు ఉంటారు. ఆ వాళ్ళని ఓట్లు తీసుకొచ్చి కూడా, వేస్తారు కంపల్సరీ. ఆ ఓట్లు కూడా వేస్ట్ అవుతుంది. అంటే కొందరు వీల్ చైర్లలో తీసుకొస్తారు, వేయాలని ఉంటారు. కొందరేమో అసలే పట్టించుకోరు, ఎవరు తీసుకుపోవాలని. అలాంటి ఓట్స్ కూడా పోతాయి కదా. ఓకే ఫ్రెండ్స్ చెప్పేది అదే. ఇవాళ నుంచి ఇంకోటి కూడా కంపల్సరీ బషీర్ మాస్టర్, మున్ని బషీర్ మాస్టర్ వ్లాగ్స్ లోకి కంపల్సరీ కంటిన్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా ఆయన 1 సంవత్సరం నుంచి లేజాం లేజాం అంటుండే, కానీ కుదరట్లే ఫ్రెండ్స్ యూట్యూబ్ అనే. ఇప్పుడు ఇంకా 1 సంవత్సరం అవుతుంది, న్యూ ఇయర్ వచ్చింది, ప్రాంక్ వీడియోస్ చేసి ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరిలో చేసిన. సరే గుర్తుపెట్టుకోండి, ఎవరు గెలిచినా మనకు మంచి పని చేసే వాళ్ళని గెలిపిద్దాం. మంచి ఓకేనా? లీడర్ని ఎన్నుకుందాం, తను మనకి టైం మాట్లాడుతుంది, ఇవ్వాలి. వినండి.